ముందు నుంచి ఈ విషయంలో మేమంతా ఒకటే చెప్తూ వస్తున్నాం, సిబిఐ విషయంలో కానీ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో కానీ జరిగినటువంటి సంఘటనలను వాస్తవ రూపంలో తీసుకోకుండా రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి దర్యాప్తుగా మాకు అనేక సందర్భాల్లో రుజువైంది. ఏదైతే హత్య జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ అంటే సిబిఐ వాళ్ళు ఎన్క్వైరీ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైలింగ్లో ఆ కేసును మొత్తం తీసుకున్నప్పుడు అందులో ఎందుకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాల్సి వచ్చింది, ఏ ఆయుధం వాడింది, ఆయన చంపిన తర్వాత ఆయుధం ఏ రకంగా దాచిపెట్టింది, ఆయుధం ఎక్కడ కొన్నింతో సహా అప్పుడు హత్య చేసిన వాళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. మరి అంతగా వాళ్ళు చెప్పి అంత ప్రూవ్ అయిన తర్వాత మరీ తిరిగి రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విషయంలో రాజకీయంగా అణగదొక్కాలన్నటువంటి స్టాండ్ తీసుకొని దానికి తగ్గట్టుగా టీడీపీ వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్నే దీంట్లోకి తీసుకుంటూ వస్తున్నారు. ఇది 100% రుజువు అయింది. ఇదే స్టాండ్ మేము ముందు నుంచి చెప్తున్నాం. ఏదైనా కూడా ఒక సంఘటనను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి. ఆ వాస్తవ రూపంలో జరగట్లేదు అటువంటిది మా యొక్క ముందు నుంచి మేము చెప్తున్నటువంటి వాదన. అలాగే జరుగుతుంది. అక్కడ జరిగినటువంటి సంఘటనలు వాస్తవంగా ఎఫ్ఐఆర్లో ఫైల్ అయింది. ఎవరైతే చేశారంటువంటి దాని దేనికైతే చేశారు, ఆస్తి సంబంధించిన విషయాలు, బెంగళూరులో ల్యాండ్ విషయాలు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకు ఆ కోణంలో దర్యాప్తు చేయలేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. మిగిలిన సంచలనం కోసమో రాజకీయం కోసమో జరిగేటువంటి ఇది జరగకూడదు, వాస్తవ రూపంలో జరగాల అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదేదో సిబిఐ తీసుకెళ్లారని వీళ్ళే దాన్ని హంగామా సృష్టిస్తున్నారు, కానీ వాస్తవాలు ఖచ్చితంగా బయటకు రావాలని కోరుకుంటున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా ఒక గౌరవనీయులైనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని, ఆయన ఎలా చంపబడ్డారు అటువంటిది హత్య అన్నటువంటిది నిర్ధారణ అయింది. ఇప్పుడు మేము కూడా ఇప్పటి నుంచి చెప్తున్నాం, అది ఎవరు చేసినా తప్పే, కానీ ఆ వాస్తవ రూపంలో జరగకుండా తప్పుదోవ పట్టించినటువంటి ప్రయత్నాలు జరగకుండా వాస్తవ రూపంలో దాన్ని తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎటువంటి సంఘటనకైనా అక్కడ వాస్తవాలు త్వరగా బయటికి రావాలి. అది అవినాష్ కోరుకునేది అదే, నేను కోరుకునేది అదే, ఎవరు కోరుకున్నా వివేకానంద రెడ్డి ఒక అందరూ మా మనిషి, మేము ప్రేమించినటువంటి వ్యక్తి, మా కుటుంబ సభ్యుని కోల్పోయినంతగా మేము బాధపడుతున్నాం. దాన్ని దేని కూడా రాజకీయ కోణంలో వాడుకోవడం, రాజకీయం కోసం ఎత్తుగడలేయడం అంటే దురదృష్టకరం. వాస్తవాలు ఎంత తొందరగా బయటకు వస్తాయి, తొందరగా ఈ నెలాఖరు లోపల అటువంటిది సుప్రీంకోర్టు చెప్పినట్టుంది. ఆ వాస్తవాలు వాస్తవ రూపంలోనే రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు దాంట్లో ర్యాలీలు చేస్తూ రాస్తరకాలు చేస్తానో అభిమానం ఉన్నట్లు కాదు. వాస్తవ రూపంలో మనం అనలైజ్ చేయాలి. తప్పును ఒప్పును ఒప్పునుగా మాట్లాడేటువంటి స్టాండ్ తీసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఏదో చేయాలంటుంది. వాస్తవ రూపంలో కేసుని రాజకీయ కోణంలోకి తీసుకురాకుండా వాస్తవాలని బయటికి రావాలంటుంది మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. సంచలనం కోసం చేసినటువంటిదిగా కనపడుతూ ఉంది. ఆ ఎన్క్వైరీ అనేటువంటిది గతంలో ప్రూవ్ అయినటువంటి దాన్ని లైన్లోకి తీసుకోకుండా ఎందుకు ప్రతిదీ రాజకీయ ఇంకొక బ్లేమ్ చేయాలి తోసేటువంటి ప్రయత్నాలు ఎందుకు జరుగుతున్నాయో, ఆ కుట్ర కోణం ఏంటో బయటికి రావాలని కూడా కోరుకుంటున్నాను.